దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారు, గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మార్చి నెలలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది? అయితే ఇప్పుడు ముందుగా మేషరాశి కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ, ఇక్కడ మనం ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము. ఫలానా రాశుల వారికి ఫలానా జరిగింది అని, జరగబోతుంది అని కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా 100% కరెక్టు, సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను. మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము. చాలా సంతోషం అందరికీ కూడా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి, గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది. గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి, కేవలం మీకు ఒక 40-50% మాత్రమే మ్యాచ్ అవుతవి, పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది, దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఈ యొక్క మార్చి నెలలో ప్రేక్షకులు మనకు ఎవరికైనా కూడా 12 రాశులకు సంబంధించి కానీ లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి. అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రారంభం కాబోతూ ఉంది. సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది గమనించండి. వివిధ రకాల ప్రమాదాలు, సంఘటనలు, యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. గమనించుకోండి. ప్రతి ఒక్కరూ ఇష్ట దైవారాధన చేసుకోండి. ఈ యొక్క మార్చి నెలలో 8 గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ముందుగా మేషరాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి సంబంధించి చక్కగా కూడా గురు బలము అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చును. లగ్నంలో ఉండేటువంటి గురువుగారు మీకు అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ ఉద్యోగం రిలేటెడ్ మాత్రం చాలా పెను ప్రమాదాలు అయితే ఉన్నవి. ఎన్నేళ్ళ నుండో జాబ్ చేసేటువంటి పరిస్థితులలో, సందర్భాలలో ఏకదం ఒకటేసారి మైనస్ వాతావరణం ఏర్పడడం, లేదా నమ్మినటువంటి వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఇది ఒక్కటి ఉంది. ఉద్యోగానికి సంబంధించిన దాంతో పాటుగా హెల్త్ రిలేటెడ్, అందులో స్టమక్ రిలేటెడ్ ఇలాంటిదైనా కూడా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. మూడవది, మీ వెహికల్ కావచ్చును లేదా మీ పేరు మీద ఉన్నటువంటి వెహికల్ ఇతరులు ఎవరైనా తీసుకువెళ్ళినా కూడా ఆ యొక్క వెహికల్కు ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంది, లేదా మీకైనా కావచ్చు. ఇవి మాత్రం నోట్. ఇక మేషరాశికి పూర్తిగా చూసుకున్నట్టయితే డబ్బు వృధా ఖర్చు మాత్రం కనబడుతుంది. ఈ యొక్క నెలలో ఎటు తిరిగినా కూడా డబ్బు వృధా ఖర్చు అయితే కనబడుతుంది వీరికి. ఎవరైనా గౌటు రిలేటెడ్ జాబ్లో ఉండేటువంటి వారు ఏదో లంచం తీసుకునేటువంటి సందర్భంలో పట్టుబడేటువంటి పరిస్థితి కావచ్చు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఇలా ఆ విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా వివాహం పేరుతో మోసాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు. ఎవరైనా బ్రోకరు ఫలానా 50,000 ఇవ్వండి, లేదా ఫలానా 100,000 ఇవ్వండి, ఫలానా దగ్గర అమ్మాయి ఉంది, నేను మీకు వివాహం జరిగేటువంటి విధంగా, అంటే ఉదాహరణ చెప్తూ ఉన్నాను అంతే, వారెవరో బ్యాడని కాదు ఇక్కడ. కనుక ఇట్లా ఏదైనా కావచ్చు, వివాహం పేరిట మోసం జరిగేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. జాబ్లో మాత్రం పై అధికారులతో ఇబ్బందులు మాత్రం 100% గోచరిస్తున్నాయి. ఇదైతే గమనించుకోండి. హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు, అది మీక లేదా మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి భార్యక, పిల్లలక, లేదా మీ అమ్మ నాన్న వారికి అనేటువంటిది మాత్రం ఎవరికైనా ఒకరికి హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయితే కనబడుతుంది. అధిక మొత్తంలో వాహన ప్రమాదాలు ఉన్నాయి, గమనించుకోండి. ఇంకా చాలా జాగ్రత్త అవసరం.
షేర్ మార్కెట్ కావచ్చును, లేదా ఏదైనా ఆన్లైన్ గేమ్స్ కావచ్చును, ఏదో యాప్లో అమౌంట్ మన ఇన్వెస్ట్ చేస్తే మాకు మంత్లీ ఇంత అమౌంట్ వస్తుంది అనే మీరు ఏదో నమ్మకంగా డబ్బులు పెట్టినా ఆ యాప్స్ పోయేటువంటి పరిస్థితులు, షేర్స్లో పెట్టినటువంటి మనీ లాస్ అయ్యేటువంటి పరిస్థితులు, ఇవన్నీ ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మనీ మాత్రం కోల్పోతూ ఉన్నారు, బీ కేర్ఫుల్. తగాదాలు, గొడవలు, అది ఎలాంటిదైనా కావచ్చును, నోరు కాస్త అదుపులో పెట్టుకొని ఉండండి. ఎదుటివాడు ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు దయచేసి సైలెంట్గా ఉండండి ఒక మార్చ్ నెలలో. ఇంకా చూసుకున్నట్టయితే ధన వ్యయము, ధన ఖర్చు కూడా ఉంది ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా. ఎస్పెషల్లీ బావ భావమరుదులకు సంబంధించినటువంటి విషయాలలో కాస్త గొడవలు కానీ ఇంకేదో తగాదాలు అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఏదో రకమైనటువంటి ఒక ధైర్యంగా ఉండేటువంటి మీరు ధైర్యం కోల్పోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కాస్త హెల్త్ రిలేటెడ్ మాత్రం జాగ్రత్త వహించడం చాలా కూడా అవసరం. అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అది ఏ రకంగానైనా కూడా ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం, ఏదో ఎలక్ట్రిక్ వాహనము వెళుతూ ఉండగానే అది అగ్నికి గురవడం కానీ, ఒకటి రెండు అని కాదు, ఇట్లా జాగ్రత్త వహించండి. జఠరాగ్ని సమస్యలు మనం ముందే చెప్పుకున్నాం. పశువులకు సంబంధించినటువంటి వారికి మాత్రం చాలా బాగుంది. ఆ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, డైరీ ఫామ్ కావచ్చు లేదా ఇట్లా ఉండేటువంటి వారికి చాలా బాగుంది. ఇంకా చూసుకున్నట్టయితే నీటి గండాలు, అంటే సమ్మర్ కదా, ఏదో ఫ్రెండ్స్తో చక్కగా కూడా ఈతకు వెళ్ళి గల్లంతయ్యారు అనేటువంటి విషయాలు బయటికి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు. కళారంగం వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. విశేషమైనటువంటి ఆఫర్స్ రావడం కానీ, లేదా ఈ యొక్క సినిమా మీడియా రంగం కెమెరా రిలేటెడ్ ఉండేటువంటి వారికి, సంబంధించినటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే విలేకర్స్ ఆల్సో మంచి మంచి వార్తలు కానీ, మంచి గుర్తింపు కానీ, మంచి పేరు కానీ ఇవన్నీ రావడానికి ఈ యొక్క మార్చి నెల మీకు బాగా ఉపయోగపడుతూ ఉంది. పిల్లల చదువు మాత్రం కాస్త స్లోగా ఉంటుంది మార్చి నెలలో. వారు ఎగ్జామ్స్ రాసేటువంటి సమయంలో, అంటే ఆల్రెడీ 10th ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నవి, డోంట్ వరీ. కొంచెము సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన ఏదైనా చేయించుకుంటూ ఉండండి. సరస్వతి లేహ్యం కానీ, సరస్వతి చూర్ణం కానీ ఎక్కడైనా ఉంటే గురువు వద్ద నుండి తీసుకోండి. పిల్లలకు చక్కగా కూడా సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ, 108 ఆ యొక్క అమ్మవారి యొక్క అష్టోత్తరాలు కానీ నేర్పిస్తూ చదువుకోమని చెప్పండి ప్రతిరోజు కూడా. కేవలం పిల్లల చదువు మాత్రమే స్లోగా కనబడుతుంది, మిగిలితాదంతా కూడా బాగానే ఉంటుంది. కానీ అంటే ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య ఇక్కడ వేరు. 10వ తరగతి లోపు అంతా కూడా ప్రాథమిక విద్య, ఉన్నత విద్య అనేటువంటి సరికి ఇంటర్ తర్వాత. కనుక ఇంటర్ డిగ్రీ వీరికి వారి ఎగ్జామ్స్ సమయానికి గురువు మారేటువంటి పరిస్థితి బాగానే ఉంటుంది. మొత్తం మీద మేషరాశి వారికి మార్చి నెలలో ఈ విధమైనటువంటి ఫలితం ఉంది. మీరు ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎలాంటిదైనా కూడా అభిషేకమో లేదా 4 పుష్పాలు అర్పించడమో ఇలాంటిది ఏదైనా కూడా చేసుకుంటూ ఉండండి. అంటే ఏ వారం చేస్తే మంచిదండి? మంగళవారం కూర్చునికి కిందన చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి దత్తస్తవం కానీ, గురుచరిత్ర పారాయణాలు కానీ పిల్లలతో కానీ మీరైనా చేయించుకుంటూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. మహాదేవా.